హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబోట్లో ఉంటుంది డౌట్స్ ఏమైనా పెట్టాలంటే అందులో పెట్టండి డౌట్స్ వీడియో పెట్టినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైతాన్ వీడియోస్ కావాలంటే షార్ట్స్లో ఉంటాయి ఓకేనా సో ఈ వీడియోలో వచ్చేసరికి జైన్ టు హైదరాబాద్కు సంబంధించిన త్రీ వన్ ఫోర్ వన్ మిడ్ టూ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం సో మీకు తెలిసిందే జనరల్గా వచ్చేసరికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం త్రీ వన్ ఫోర్ వన్ మిడ్ టూ ఎగ్జామ్స్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మూడు రోజులు షెడ్యూల్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఒమిక్రాన్ దృష్ట్యా ఇప్పుడు కాలేజెస్ తెలంగాణలో అన్ని కాలేజెస్కి స్కూల్స్కి వచ్చేసరికి ఎయిత్ నుంచి సిక్స్టీన్త్ వరకు హాలిడేస్ డిక్లేర్ అయితే జరిగింది కానీ జీవో పాస్ చేసినా కూడా ఇంకా జేఎన్ హైదరాబాద్ కానీ ఇంకేదైనా యూనివర్సిటీ కానీ ఇంతవరకు దానికి సంబంధించిన నోటిఫి సర్కులర్ అనేది రిలీజ్ చేయలేదు అయితే రేపు ఎల్లుండులో ఆ సర్కులార్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ సర్కులర్ జేఎన్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన వెంటనే మీకు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ జరగాల్సిన మిడ్స్ కూడా ఎయిత్ నుంచి హాలిడేస్ డిక్లేర్ చేస్తే ఈ మిడ్స్ పోస్ట్ పోన్ అవుతాయి రెండు రకాలుగా పెట్టచ్చు అక్కడ ఏంటంటే ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ జనరల్గా అయితే ఆఫ్లైన్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ తయారు చేపించేసారు అన్ని కాలేజెస్లో సో రెడీగా పెట్టుకున్నారు యాక్చువల్గా టెన్త్ ఎయిత్ నుంచి కనుక హాలిడేస్ కనుక డిక్లర్ సర్క్యులర్ వస్తే టెన్త్ లెవెన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎగ్జామ్స్ ఉండవు అవి మళ్ళీ రీ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్లైన్లో పెట్టాలంటే మళ్ళీ రీ ఓపెన్ అయిన తర్వాత ఉంటాయి కాదు అంటే ఆన్లైన్లోనే హాలిడేస్లో ఈ మిడ్ వన్ అదే మిడ్ టూ అనేది త్రీ వన్ కానీ ఫోర్ వన్ కానీ ఆన్లైన్లో పోయినసారి లాస్ట్ టైం పెట్టినట్టు పెడతారనమాట ఇది రెండు ఆప్షన్లు అనమాట మ్యాక్సిమం నాకు తెలిసి అయితే మిడ్ మీకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో నేను కన్ఫామ్గా చెప్పకూడదు కాకపోతే రేపు ఎల్లుండిలో మీకు సర్కులర్ కనుక వస్తే మీకు వస్తుంది వస్తే కాదు సో వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది మ్యాక్సిమం పోస్ట్ పని అవుతుంది ఓకేనా థ్యాంక్ సో మచ్